రెండు నెలలకు పైగా సరిగా వర్షాలు లేక సకాలంలో కాలువలకు సాగునీరు విడుదలవక రైతులు భయాందోళనలో చిక్కుకున్నారు. బోర్ల కింద సాగు చేసిన నారుమడులు ఎండిపోయే పరిస్థితి. సాగునీటి కేటాయింపుల విషయంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల జల వివాదాలు ట్రిబ్యునల్ ముందు తెగని వాదనలతో సాగునీటి పారుదల శాఖ అధికారులు చేతులెత్తేశారు. మొత్తంగా కృష్ణా డెల్టా రైతాంగాన్ని అటు ప్రకృతి ఇటు ప్రభుత్వాలు ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. దిక్కు తోచని స్థితిలో దిగాలు పడుతున్న అన్నదాతకు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆశావహ దృక్పథాన్నిచ్చాయి. అదే ఉత్సాహంతో తిండి గింజలైనా వస్తాయనే ఆశతో కృష్ణా జిల్లా రైతులు సీజన్ ఆఖర్లో నాట్లకు ఉపక్రమించారు. జూన్ జులై నెల మాసాలలో సమృద్ధిగా వర్షాలు కురవటం, సాగునీటి వనరులు జలకణలు సంతరించుకోవటం గతం మాట. స్వయంకృత అపరాధాలతో అసాధారణ వాతావరణ పరిస్థితులు వెంటాడటం నేటి మాట. వాటి ప్రభావం వల్ల సకాలంలో పలకరించని తొలకరితో ఏరువాక మందకుడిగా సాగడం మొదలైంది. మరోవైపు భారీ ఆయకట్లకు సాగునీటి విడుదల లేకపోవటం వల్ల కృష్ణా భూముల్లో జోడెద్దులు రంకేయడమే లేదు. కురిస్తే కుంభవృష్టి, లేకుంటే నెలల తరబడి జాడలేని అనావృష్టి. మొత్తంగా ఖరీఫ్ సీజన్ రబీకి, రబీ వేసవి కాలానికి బదిలీ అయ్యి రైతును మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఫలితంగా నైరుతి పంటలను ఈశాన్య ఋతుపవనాలు కసిగా కాటేస్తున్నాయి. కాలువల ఆధునీకరణను నిర్ణీత కాలంలో పూర్తి చేయకపోవటం వల్ల వరుస తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ఉధృతి తెలిసిన రైతులు సాగు చేసి అప్పుల పాలయ్యేకంటే పంట విరామం ప్రకటించటం మేలనే భావన బలంగా నాటుకుంది. ఖరీఫ్ సీజన్ మరో 40 రోజుల్లో ముగియనున్నా కమ్మిన మబ్బులు కరగడం లేదు. ఫలితంగా పచ్చని నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు మొదలవడం రైతుకు కొండంత బలాన్నిచ్చాయి. దేవుడి దగ్గర వర్షాలు గుర్తున్నాయి. ఇప్పుడే అండి 4 రెండు నెలల నుంచి మాకు వర్షాలు లేవు, అన్ని చేస్తున్నాం అండి. మరి ఇప్పుడు వర్షాలు ఉంటేనే మాకు ఆధారం. ఇప్పుడే పంటలు 2 నెలలు లేట్ అయిపోయింది, అంతవరకే వచ్చింది. ఇప్పుడు 5 ఎకరాలండి వర్షం పడుతుంటే ఏముందండి? ఇప్పుడు కొంచెం నాట్లు వేసుకుంటున్నాం కదండి. అది నిన్నటిదాకా వర్షాలు లేవు, నీళ్ళు లేవు, అలా లేవు. మొన్న కాలు వదిలితే దాని కొట్లు ఎంత దవ్వించి చేసాం. ఇప్పుడేనండి నిన్న నుంచే స్టార్ట్ అండి వర్షాలు. ఏముందండి, దేవుడు వరం ఇస్తేనే ఇది చేసేది, లేదే లేదు లేదు పండితేనే. వ్యవసాయ పనులు ఊపందుకోవడం వల్ల ఉపాధి కోసం వలసపోదామని సన్నకారు రైతులు, రైతు కూలీలు అనుకుంటున్నారు. ఈ తరుణంలో మొదలైన వర్షాలు అన్నదాత ఆశలకు జీవం పోశాయి. 3 రోజులుగా కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవటం వల్ల పుడమి పుత్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. 2 నెలల క్రితమే మానసికంగా సాగు సిద్ధమైన రైతన్నలు ప్రస్తుత సానుకూల వాతావరణంపై తూర్పు డెల్టా రైతులు ఆశలు పెట్టుకున్నారు. మూడు రోజులుగా పడ్డ వర్షాలతో పైర్లు ఇప్పుడిప్పుడు తిప్పుకుంటున్నాయి. ప్రధానంగా గన్నవరం పరిధిలో రైతులు, కూలీలకు చేతినిండా పని దొరికింది. వెదపెట్టే యంత్రాలకు మంచి గిరాకీ ఏర్పడింది. మొదలైన జల్లులు ఈ నెలలో 2-3 విడతలుగా కురిస్తే తిండి గింజలైనా వస్తాయని అన్నదాతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కురిసిన వర్షాలకు తోడు సాగునీరు విడుదల చేస్తే పైలు ఏపుగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఫలితంగా చివరి ఆయకట్టు భూములకు సాధ్యమైనంత నీరందించి పంటలను బతికించాల్సిన బాధ్యత సాగునీటిపారుదల శాఖదే.